சமயமும் அவையாகியும் மற்றும் தன் பாலளந்து காண்டர்க்கு அரியன்னாகிய ஆதிப்பிரானமரும் வளம் கொள் தன் பணை சூழ்ந்து அழகாய திருக்குறுகூரதனை உளம் கொள் ஞானத்து வைமின் உம்மையுய கொண்டு போகுரிலே உம்மையுய கொண்டு போகுரிலே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத்சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాళ్ళమిళి అనేటువంటి ప్రబంధంలోని 4వ శతకంలోని 10వ దశకంలోని 9వ పాశురాన్ని మనం ఇవాళ అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాం. విళంబుం అరుషమయముం అవయాహియు మట్రుం తన్బాల్ అళయకాండర్కరియనాహియ ఆదిప్పిరానమరుం వళంగొల్ తన్పణైషూ ఇందళహాయ తిరుక్కురుహూర్ అదనై ఉళంగొల్ ஞாலத்து வைமின் உம்மை உய்ய கொண்டு போகிறிலே நம்மாழ்வார் திருவடிகளே சரணம். விளம்பும் அருஷமயமும் சப்தமு மாத்திரமே சாரமுகா கலிகினటువంటి 6 மதாலு மனக்கு ஜெயின மதம் காணி பௌத்த மதம் காணி லேக சார்வாக மதம் காணி கபில மதம் காணி பதஞ்சலி மதம் காணி இவன்னி கூடானு కొన్ని ఈశ్వరవాదాన్ని చెబుతూ కొన్ని నిరీశ్వరవాదాన్ని చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా జైన మతం, తర్వాత చార్వాక మతం, పతంజలి మతం, ఈ మూడు కూడాను ఈశ్వరుణ్ణి ఒప్పుకోదు, అంటే పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని ఒప్పుకోదు, వేదాన్ని అంగీకరించదు, ఈశ్వరవాదాన్ని అంగీకరించదు. కాబట్టి వీటిని తర్క వైశేషిక పాశుపత మతాలను, తర్వాత కపిల సాంఖ్య మతాన్ని, వీటినన్నిటినీ కూడాను కులయ అడు సమయంగల్ మట్రుం అవయాహియుం తన్బాల్ ఇతరమైనటువంటి కుదృష్టులు, కొన్ని మతాలు ఉన్నాయి వేదాన్ని అంగీకరించాయి కానీ అర్థం సరిగ్గా లేదు. కోరతాళ్వార్లు తమ స్తోత్రంలో చెప్తారు కదా, చమత్కారంగా వచ్చిన కథలా చెప్తారు. 2 మృగాలున్నాయి, దాహం వేసింది. ఒక మృగం ఎండమావుల్ని చూసి అక్కడ ఏదో నీరు ఉంది అని వెళుతూ తను చనిపోయింది. ఒకటి ఇటువంటి మార్గంలో వెళ్ళ వేరే ఇతర మృగాలకు చిక్కి చనిపోయింది. మృగం ఇంకోటి నీళ్లు ఉన్నది కనుక్కుంది కానీ ఏ మడుగులో వెళ్ళి తాగాలో తెలియక వేరే మడుగులోకి వెళ్ళి కాలు జారి అక్కడ తన ప్రాణాన్ని విడిచింది. ఇక్కడ దాహం వేయడం సహజమే కానీ ఏదీ కూడా దాహాన్ని అనుభవించాల. ఒకటి దాహం తీర్చుకోవడం కోసం వెళ్ళి వేరే మృగాలకు అరువుగా పడి ప్రాణాన్ని విడిచింది, ఇంకోటి దాహం తీర్చుకోవడం కోసం నీటిని కనిపెట్టింది, నీటి దగ్గరకు వెళ్ళింది, మడుగులోకి వెళ్ళింది కానీ వెళ్ళాల్సినటువంటి మడుగులోకి వెళ్లకుండా తన ప్రాణాన్ని విడిచింది. అట్లానే వేదాన్ని అంగీకరించినటువంటి మతాలు నాస్తికులైనటువంటి వారిని విడిచిపెట్టేద్దాం అలా కాదు. వేదాన్ని అంగీకరించారు, వేదంలో ఉండేటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నారు కానీ పరతత్వ స్థాపనకు వచ్చేటప్పుడు మాత్రం సరి అయినటువంటి అవగాహన లేకుండా, సరి అయినటువంటి మార్గంలో దానిని అన్వేషణ చేయకుండా వేరే మార్గంలో అన్వేషణ చేసి వాళ్ళు విఫలులవుతూ ఉన్నారు.
వారినే కుదృష్టులు అని అంటున్నారు. మట్రుం అవయాహియుం తన్వాల్, మిగతా కుదృష్టులందరూ కూడా ఒకటిగా చేరినా సరే తన విషయమునందు అళంద్ కాండర్కరియనాహియ, పరిచ్ఛేదించి సాక్షాత్కరించుటకు అశక్యమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఈయన ఎలాంటి వాడండి? వేదంలో లేడు అని కానీ, పురాణంలో లేడు అని కానీ, ఇతిహాసంలో చెప్పడానికి సులువైనటువంటిది విషయం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా అంగీకరించి తీరాల్సిందే. వేదాన్ని ప్రమాణంగా తీసుకోం అనేటువంటి వారి విషయం మేము మాట్లాడటల్లా. అలాంటి మతాలన్నీ కూడా నిరసిస్తున్నారు ఆళ్వార్లు. కాబట్టి ఇవన్నీ కూడా పరిచ్ఛేదించుటకు శక్యము కానటువంటి స్వభావం కలిగినటువంటి ఆది పిరాన్ అమరుం, సర్వకారణభూతుడైనటువంటి మహా ఉపకారకుడైనటువంటి వాడు అమరి ఉండేటువంటి వలంగొళ్, దర్శనీయమైనటువంటి తన్పణి, శ్రమహరమైనటువంటి తటాకాలతో ఒప్పారేటువంటి షూయింద్ తిరు వ్యాప్తమైనటువంటి అళహాయ తిరుక్కురుహు రదనై, నిరతిశయమైనటువంటి తిరునగరిలో వేంచేసి ఉండేటువంటి ఉమ్మయి తిరునగరిని, ఉమ్మయి మిమ్ములను ఉయ్యకొండు, మీరు ఉజ్జీవింప చేసుకుని ఉండాలి అని అనుకుంటున్నారా? ఉలంగొల్ ఆ తిరునగరినే మీ మానసల్లో జ్ఞానత్ వై మిన్ మనస్సులో ఉంచుకోండి. మీరు ఇక్కడికి వచ్చి ఈ స్వామిని ఆశ్రయించాలి అలాంటి నియమం ఏమీ లేదు. మీరు దూరంగా ఉన్నా ఆ స్వామిని మనస్సులో పెట్టుకుంటే చాలు. ఎలాంటి వాడు ఆయన? దూరంగా ఉండి ప్రార్థించినా రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. గజేంద్రుడు ఎక్కడ ఉన్నాడు? తాను వైకుంఠానికి వెళ్ళాడా? ఈ భూలోకంలో ఎక్కడో ఒక చోట ఉన్నాడు, ఆ స్వామిని ప్రార్థించాడు. ఏమని? ఎవనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు నీలమై అని చెప్పి ప్రార్థించాడు. ఈ లోకమంతా కేవలం ఆయన్ని కూడా మళ్ళీ స్మరించాల. ఈ లోకమంతా ఎవరి ద్వారా ఉద్భవిస్తుందో, ఎవరి ద్వారా రక్షింపబడుతూ ఉందో, ఎవరిలో లయిస్తూ ఉందో, అలాంటి వాణ్ణి నేను ప్రార్థిస్తూ ఉన్నాను అని ప్రార్థించాడు. అలా ప్రార్థించేటప్పటికీ దేవతలందరూ నిస్తబ్దుగా ఉన్నారట, ఎవ్వరూ కూడా వెళ్ళల. ఎందువల్ల అంటే వారికి అవసరం లేదు, విశ్వమయత లేమి అని అంటాడు పోతనమాచులు గారు. ఈ లోకాన్ని సృష్టించడం, రక్షించడం, పాలించడం అనేటువంటి లక్షణాలు వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళు ఈ లోకాన్ని సృష్టించడా, కేవలం ఈ లోకంలో ఎప్పుడైతే సృష్టి ఆవిర్భవించిందో తర్వాత వాళ్ళు మనకంటే కొంత ముందు ఉద్భవించారు కాకపోతే, అంతే తప్ప లోకాన్ని సృష్టించడం కానీ రక్షించడం కానీ లయం చేయడం కానీ వాళ్ళ వంతు కాదు. కాబట్టి మాకు సంబంధం లేదు అని ప్రశాంతంగా కూర్చున్నారు. ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చారు? శ్రీమన్నారాయణుడే వైకుంఠం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. గజేంద్రుడు అక్కడికి వెళ్ళాల. కాబట్టి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే ఆయన్ని ఆశ్రయించండి. మీరు శ్రమపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇంకా ఉదాహరణగా ద్రౌపదిని తీసుకోవచ్చు. ఆమె ముకుందా రక్షమాం శరణాగతాం అని చెప్పి ద్వారకానిలయ అచ్యుత గోవింద రక్షమాం శరణాగతాం అని ప్రార్థించింది ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో. ఆయన ఎక్కడున్నాడు? ద్వారకానిలలో ఉన్నాడు. ద్రౌపది ఎక్కడ ఉంది? ఇక్కడ వేరే చోట ఉంది. కానీ ఆయన వచ్చి రక్షించాడా లేదా? కాబట్టి మీరంతా కూడా ఆశ్రయించాలి, ఆశ్రయించి అక్కడికి వెళ్ళి ఆశ్రయించాలి అని శ్రమపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ప్రహ్లాదుడు కూడా ఆశ్రయించాడు ఆ శ్రీమన్నారాయణుణ్ణి. ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టాడు హిరణ్యకశిపుడు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఆయన సమయానికి వచ్చి ప్రహ్లాదుణ్ణి కాపాడుతూనే ఉన్నాడు కదా. కాబట్టి మీరంతా కూడా ఈ ఆళ్వారు తిరునహరికి వచ్చి ఇక్కడ ఈ స్వామిని ఆశ్రయించాలి, మళ్ళీ కష్టమవుతుందేమో అని అనుకుంటారేమో, అవసరమే లేదు. మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడే ఉండి ఆ స్వామిని మీ మనస్సులో లగ్నం చేసుకుని ఆరాధించండి. ఆయన ఎలాంటి వాడు? పరిచ్ఛేదించుటకు శక్యము కానటువంటి ప్రతాపం కలిగినటువంటి వాడు. వేదాల ద్వారా కానీ, ఇతిహాసాల ద్వారా కానీ, పురాణాల ద్వారా కానీ ఈయన కాదు అని చెప్పడానికి అలవి కానటువంటి వాడు. మరి అలాంటి వాణ్ణి ఎన్నో ఆరు మతాలు, నాస్తికమైనటువంటి మతాలు, వేదబాహ్యమైనటువంటి మతాలు ఎంత ప్రయత్నం చేసినా సరే స్థిరీకృతమైనటువంటి ప్రతాపం కలిగినటువంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని ఏమీ చేయజాలవు. కాబట్టి అలాంటి సర్వకారణభూతుడైనటువంటి వాడు, మహా ఉపకారం చేసేటువంటి వాడు వేంచేసి ఉండేటువంటి ఈ ఆళ్వార్ తిరునహరి అనేటువంటి ఈ గొప్ప స్థలాన్ని కేవలం ఎల్లప్పుడూ కూడా మనస్సులో మననం చేస్తూ ఉండండి. మననం చేస్తూ ఉండడం ద్వారా
మీకు మంచి బుద్ధి కలుగుతుంది, తద్వారా మీకు మోక్షం లభిస్తుంది అని చెప్పి ఆళ్వార్లు ఎన్నో రకాల ఉదాహరణలు, మీరు ఇక్కడికి వచ్చి ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు, ఆ ఆళ్వార తిరునహరి అనేటువంటిది చాలా భోగ్యంగా ఉండేటువంటిది, మామూలుగా ఈ లోకల్లో ఏదీ కూడా ఆనందాన్ని కలిగించదు, కానీ ఆళ్వార తిరునహరి ఎలాంటిది అంటే భోగ్యభూతమైనటువంటిది. మనకి సహజంగానే చెప్పవచ్చు, మనకి ఇష్టమైనటువంటి ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ వాతావరణం కూడా వాతావరణం అంతా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. మనం ఇష్టమైనటువంటి ప్రదేశానికి వెళుతున్నాం అని వెళుతున్నాం కాబట్టి, అలా కాకుండా మనకి ఇష్టం లేనటువంటి ప్రదేశానికి వెళితే అది కూడా మనకు కష్టాన్నే కలిగిస్తుంది, మంచి ప్రదేశమైనా సరే. ఇక్కడ ఆళ్వార్లకి అది స్వామి వేంచేసి ఉండేటువంటి క్షేత్రం, ఆ స్వామి వేంచేసి ఉండేటువంటి క్షేత్రం కాబట్టి ఆయనకు ఆనందం కలుగుతూ ఉంది, కాబట్టి మీకు కూడా ఇది ఆనందం కలుగుతుంది. ఎప్పుడు ఆనందం కలుగుతుంది అంటే మీరు కూడా నాలానే ఆ స్వామిని ఆశ్రయిస్తే గనక, మనస వాచ కర్మణ, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన, వచస్యన్యత్ మనస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనం అని శాస్త్రం చెబుతుంది. మనస వాచ కర్మణ మూడు త్రికరణాలతో కూడా మీరు గనక ఆశ్రయించినట్లయితే, లోపం లేకుండా ఆశ్రయించినట్లయితే మీకు కూడా ఈ ఆళ్వార తిరునహరి అనేటువంటి ఈ ప్రదేశం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది ఎంత గొప్ప ప్రదేశము అంటే, వలంగోల్ తన్ పణై షూయింది అర్హాయ, శ్రమహరం ఎవరైతే శ్రమపడి వస్తారో వాళ్ళకి ఆ శ్రమని పోగొట్టేట్టుగా ఉంటుందట ఆ ఆళ్వార తిరునహరి. అలాంటి తటాకాలు కలిగి చల్లనటువంటి గాలితో ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఈ ఆళ్వార తిరునహరి అనేటువంటి ఈ దివ్యదేశం. షూయింది అర్హాయ వ్యాప్తమై నిరతిశయమైనటువంటి భోగ్యమైనటువంటి ఆళ్వార తిరునహరిని మనం ఒక క్షేత్రాన్ని మననం చేసుకోవాలి అంటే కేవలం ఆ స్వామిని మననం చేసుకుంటాం, అలా కాదు. ఎవరైనా మనం గమనించవచ్చు, పూర్వకాలంలో తిరుపతికి వెళుతున్నాము అంటే ముందుగానే ఆలోచిస్తారు, ఈరోజు మనం బయలుదేరాలి, ఇక్కడ దిగాలి, ఇక్కడ దిగాలి, ఇలా వెళ్ళాలి, ఈ కొండమెట్లు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి, ఇలా ఒక ఆలోచన ఉంటూ ఉండేది. మనం కూడా ఎప్పుడైనా ఒక రుచికరమైన పదార్థం తిన్నాం అనుకోండి, సామాన్యంగా ఆ పదార్థం తినడానికి ముందు ఆ పదార్థం యొక్క రుచిని మనం ఆస్వాదిస్తాం. ఒకేసారి పదార్థాన్ని ముందు పెడితే అది ఆనందం కలిగించదు. మనం ఈ పదార్థం తినబోతూ ఉన్నాం అన్నప్పుడు ఉండేటువంటి రుచికి అప్పటికప్పుడు పదార్థం నోట్లో పెట్టుకునే రుచికి వ్యత్యాసం ఉంటుంది. అలానే ఇక్కడ మీరు ఆ ఆళ్వార తిరునహరి అనగానే వెంటనే ఆళ్వార తిరునహరిలో ఉండేటువంటి ఆ చతుర్భుజాలు ధరించినటువంటి ఆ స్వామి అనుకోకూడదు. ఆళ్వార తిరునహరి ఎలా ఉంటుంది, ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, ఆ వాతావరణం ఎలా ఉంటుంది, ఎలా వెళుతూ ఉన్నాం, చుట్టుపక్కల ఏ ప్రదేశాలు ఉన్నాయి, చుట్టుపక్కల ఏ ఆహ్లాదకరమైనటువంటి స్థలాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనస్సులో లగ్నం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక అద్భుతమైనటువంటి దేశాలకు మనం వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశాలన్నీ కూడా ఆకలింపు చేసుకుంటూ వెళ్ళాలి అని అనే విషయాన్ని ఆళ్వార్లు తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనం ఒక గొప్ప పుణ్యస్థలానికి వెళ్ళేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కానీ వెళ్ళేటువంటి ఆ ప్రదేశాన్ని కానీ ఎప్పుడూ కూడా చూస్తూ ప్రయాణం చేస్తూ ఉండాలి. తద్వారా మనకు దైవికమైనటువంటి ఆనందం కలుగుతుంది, మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది అనే విషయాన్ని ఆళ్వార్లు తెలియజేస్తూ ఉన్నారు. వలంగోల్ తన్ పనై షూయింతయహాయ, శ్రమహరములైనటువంటి తటాకాలతో వ్యాప్తమైనటువంటి నిరతిశయమైనటువంటి భోగ్యము. నిరతిశయమైన భోగ్యము అంటే అది దానికి ఇంకా సమానమైనటువంటి ఆనందం ఉండనే ఉండదు. కాబట్టి ఎవరైనా సరే దుఃఖంతో అయినా సరే ఆ ప్రదేశానికి వెళ్ళగానే ఒక్కసారిగా వారికి ఉండేటువంటి ఆ శ్రమతో వెళ్ళినా సరే శ్రమను పోగొట్టేట్టుగా ఉంటుంది ఆ ఆళ్వార తిరునహరి. అక్కడ వేంచేసి ఉన్నటువంటి వాడు ఈ స్వామి షూయింది అర్హాయ తిరుకురుహూరదనై ఉమ్మై ఉయ్యకొండు పోహిరిల్. మీరు ఉజ్జీవించాలి అనుకుంటే మాత్రమే మనసులో అలక్నం చేసుకోండి. ఉజ్జీవించడము అంటే మేము ఆ స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నాము, మేము ఉజ్జీవించాలి, మేము ఉన్నతిని పొందాలి అనేటువంటి భావన మీకు ఉన్నట్లయితే ఉయ్యకొండు పోహిరిల్ ఉళంగుల్ జ్ఞానత్తి వైమిన్, మీ మానస జ్ఞానమందు ఉంచుడు, మనస్సులో ఉంచుకోవాలి. బుద్ధిలో సహజంగా మనస్సులో ఉంచుకోవడం అని ఎందుకు చెప్తున్నారంటే మనస్సు చాలా చాంచల్యమైనటువంటిది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనస్సు చంచల స్వభావాన్ని కలిగినటువంటిది. బుద్ధిలో ఇది మంచిది అని తోస్తే తోయవచ్చుగాక, కానీ మనస్సు దాన్ని స్థిరంగా ఉంచదు.
కాబట్టి మనస్సులో గనక నువ్వు ఈ విషయాన్ని పదే 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 పలవరిస్తూ ఉంటే నీ మనస్సు ద్వారా ఎలాగూ బుద్ధిలో ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశం మీద నీకు ఒక రకమైనటువంటి రుచి ఒక రకమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. తద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతావు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఈ ఆళ్వార్ తిరునహరి అనేటువంటి ప్రదేశాన్ని మనస్సులో ఉంచుకోండి అనేటువంటి విషయాన్ని ఆళ్వార్లు చాలా చక్కగా ఈ పాశురం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర తిరువడిహళే శరణం. விளம்பும் மாறு சமயமும் அவையாகியும் மற்றும் தன் பாலளந்து காண்டற்கு அரியன்னாகிய ஆதிப்பிரானமரும் வளம் கொள் தன் பணை சூழ்ந்து அழகாய திருக்குறுகூரதனே உளம் கொள் ஞானத்து வைமின் உம்மையுயக் கொண்டு போகுரிலே உம்மையுயக் கொண்டு போகுரிலே ஆழ்வார் திருவடிகளே சரணம்.